సార్ మీ ఇంట్లో మీ బ్రదర్ కూడా ఉన్నారు కదా, అవును, వై కిరణ్? యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ చేయడం మా బ్రదర్ ఒక అడ్వైస్ తీసుకున్నానండి. ఒక ఈ విషయం చెప్పాలి నేను. మీకు ఇంట్లో కూడా అన్నతమ్ములు ఉంటారు, అన్నతమ్ములు ఎప్పుడు కొట్టుకోవడం కానీ ఫ్రెండ్స్గా ఉండరు, కలిసి ఉండవు. సో మా ఇద్దరు లోపల ఏదైనా ఒక టిట్ ఫర్ టాట్ ఏదైనా ఒకటి జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నీ మనసు నాకు తెలిసి సినిమా చూశాను, చూసి బయటకు వచ్చిందా థియేటర్లో నన్ను పట్టుకుని తిట్టాడు. నువ్వు నాకు చెప్పిన కథ ఏంటి, తీసింది ఏంటండి, పో అని చెప్పి సెల్ఫీ అయ్యాడు. నెక్స్ట్ ఆక్సిజన్ చూశాడు, చూసిన తర్వాత ఒక ఏం చెప్పాడు, ఫస్ట్ 30 మినిట్స్ బోర్గా లేదు అన్నాడు. దాని తర్వాత ఈ సినిమా ఎస్పెషలీ రూల్స్ అంజన్ సినిమాలో ఒక డౌట్ ఉండింది సెకండ్ హాఫ్లో. నేను తన చేయాలి మనసులో ఒక ఆశ, బట్ తనకు నచ్చాలి కదా. సో అది ఇండైరెక్ట్గా నా దగ్గర ఒక కథ ఉంది, నీకు ఎలా ఉంటుంది చూడు, దీంట్లో డౌట్ ఉంది స్క్రిప్ట్లో అని చెప్తే నాకు డౌట్ ఉండే తను క్లారిఫై చేసి చాలా బాగుంటుంది ఇలా చేస్తే అన్నాడు. అని తర్వాత నువ్వు చేస్తావని అన్నాను, ఏం చెప్పలేదు సెల్ఫీ. సరే ఇంకా ఫోర్స్ చేయలేం కదా. ఇంకా దాని తర్వాత నేను సినిమా స్టార్ట్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నాన్నగారికి సినిమా చూపించాను, ఆ టైంలో ఫస్ట్ బ్రదరే మైండ్కి వచ్చారు. ఎప్పుడు ప్రతిసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి కమెంట్స్ ఇస్తున్నాడు, ఈసారి బిఫోరే ఏదైనా కరెక్షన్ చెప్తే చేసుకుంటే ఒకసారి సినిమా చూపించాను. చూడడానికి ముందు కూడా వచ్చి వెయిటింగ్ ఎడిటింగ్లో ఉన్నాను, 1 డే 2 డే 3 డే అని 5 డేస్ లాగాను. 5th డే సినిమా చూశారు, సరే ఏం చెప్తారో ఒక టెన్షన్. ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి పక్కనకు వచ్చి నేను చూస్తే హగ్ చేయాలనిపించింది అండి. ఇది ఇస్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే, ఫస్ట్ టైం తను హగ్ ఇచ్చారు సినిమా చూసి. చాలా బాగుంది, హ్యూమర్గా ఉంది, చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయని చెప్పారు. మీ కాంబినేషన్లో 7 బైజీ సీక్వెల్ ఏదో రాబోతున్నట్టుగా? నాన్నగారు ప్రొడక్షన్ అండ్ తమ్ముడు హీరో, సేమ్ శ్రీరాఘవ డైరెక్షన్, ఆడవాళ్ళ మాటలు అద్దెలు వేరేలే, 7జీ బృందం సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.